हेलो एवरीवन, वेलकम टू अवर चैनल। रेंडु तेलुगु राष्ट्रालकु संबंधिंचिन वेदर अपडेट इप्पुडे रावडं जरिगिंदी। ईशान्य बंगाळाखातंलो एर्पडिन उपरितल आवर्तन द्रोणिकि रेंडु तेलुगु राष्ट्रालनु भारी वर्षालु कुरवनुन्नायि। विवरालकु वेल्दां, ए जिल्लालो वर्षालु पडतायि, तेलुगु राष्ट्राल वातावरण परिस्थितुलु एंटो ई वीडियोलो मनं तेलुसुकुंदां। अंतकंटे मुंदु मीरु इंका मन ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। ఇక వివరాలకు గనుక వెళ్ళినట్లయితే, ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మనకి నేరుగా రాయలసీమ జిల్లాలకు విస్తరించింది। రానున్న 24 గంటల్లో ఇది తీవ్ర తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయి। వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది। దీని ప్రభావంతో రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపూర్ 4 జిల్లాల వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయి। ఇక ఈ అల్పపీడన ప్రభావం దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి నెల్లూరు అలాగే ప్రకాశం జిల్లాల మీద కూడా ఉండనుంది। మే 15వ తారీఖు ఉదయం నుంచి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి। ఇక మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు మాత్రమే ఉంటాయి। విజయవాడ ప్రాంతంలో మిగిలిన అన్ని చోట్ల పొడి వాతావరణం ఉంటుంది, కానీ ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో పడిపోతాయి। ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే, ఈశాన్య బంగాళాఖాతం అల్పపీడన ప్రభావం మనకి దక్షిణ తెలంగాణ జిల్లాలో అంటే మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, అర్బన్ ప్రాంతాలు, వరంగల్, భద్రాచలం, కొమరంభీం, మేడ్చల్, నల్గొండ జిల్లాల్లో ఉండనుంది। దాదాపుగా ఈ 5-6 జిల్లాల్లో కూడా మే 15, 16, 17 తేదీల్లో భారీగా వర్షాలు కురుస్తాయి। ఇక రానున్న 10 రోజుల వాతావరణ పరిస్థితులు గనుక చూసుకున్నట్లయితే, హిందూ మహాసముద్రంలో మరొక అల్పపీడనం ఏర్పడింది। ఇది దాదాపుగా మనకి తమిళనాడు అలాగే కర్ణాటక నుంచి తీరాన్ని దాటే అవకాశాలు ఉన్నాయి। దీని ప్రభావంతో కూడా రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు పడతాయి, కానీ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు లేవు। ఇక ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం చూసుకున్నట్లయితే అసలు తుఫాను దాటికి భారీగా వర్షాలు కురిశాయి। ఇప్పుడిప్పుడే వర్షాల నుంచి కోలుకుంటున్నటువంటి ఉత్తరాంధ్రలో దాదాపుగా మనకి 10 రోజుల పాటు ఎటువంటి వర్షపాత సూచనలు లేవు, కాకపోతే ఉష్ణోగ్రతలు మాత్రం తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి। ఐఎండీ వాతావరణ శాఖ నివేదిక ప్రకారం, మే చివరి నాటికల్లా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు, రెండు తుఫాన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి। ఇలా ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ ఫర్ లేటెస్ట్ తెలుగు వెదర్ అప్డేట్స్। థ్యాంక్ యూ।